జెడ్పీ స్టాండింగ్ కమిటీలో సమస్యలపై అధికారులపై మండిపడిన సభ్యులు ప్రతి సమావేశంలోనూ వివిధ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని, సమావేశాల్లో తప్పుడు సమాచారం ఇస్తున్నారని పలువురు సభ్యులు ట్రాన్స్కో ఎస్సీ పైన, మిషన్ భగీరథ ఎస్సీ పైన మండిపడ్డారు. గురువారం జెడ్పీలో జరిగిన 1వ 7వ స్థాయి సంఘ సమావేశంలో తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం గ్రామంలోని రైతు పొలంలో ఉన్న ఇనుప స్తంభాన్ని తొలగించాలని ఆ గ్రామ సర్పంచ్ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏఈ పట్టించుకోలేదని, తిప్పర్తి జెడ్పీటీసీ పాశం రామరెడ్డి ట్రాన్స్కో ఎస్సీకి ఫిర్యాదు చేయగా ట్రాన్స్కో ఎస్సీ సమాధానమిస్తూ ఇప్పుడు స్తంభాలను మార్చేది లేదని, ఏఈని వెనకేసుకురావడంతో తిప్పర్తి మిర్యాలగూడ జెడ్పీటీసీలు ఎస్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇనుప స్తంభం వలన నారుమడిలో షాక్ వచ్చి రైతు ప్రమాదం నుండి తప్పించుకున్నాడని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్ కల్పించుకొని క్రమశిక్షణ తప్పిన సిబ్బందిని క్రమశిక్షణలో పెట్టాల్సిందే అన్నారు. అలాగే మిషన్ భగీరథ పనుల వలన షాలి గౌరారం, గుర్రంపోర్ట్, డిండి, మిర్యాలగూడ నల్లగొండ జెడ్పీటీసీలు మాట్లాడుతూ మిషన్ భగీరథ పైపులు పగిలిపోయి నీరంతా లీక్ అవుతుందని, ట్యాంకులు పూర్తి చేసినట్లుగా ఇచ్చిన సమాచారం కరెక్ట్ కాదని అన్నారు. పైపుల కోసం తవ్విన గుంతల వలన రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని ఆరోపించారు.
నాంపల్లి ZPTC ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, నాంపల్లి చెండూరు నాంపల్లి టు మల్లేపల్లి రహదారులపై రద్దీ ఎక్కువగా ఉన్నందున రోడ్డు పునర్నిర్మాణాలు చేపట్టాలని RNBEEని కోరారు. అలాగే నాంపల్లి టు చింతపల్లి రోడ్డు పూర్తిగా చెడిపోయిందని వెంటనే కొత్త రోడ్డు మంజూరు చేయాలని కోరారు. నాంపల్లి మండలంలో 650 కరెంటు స్తంభాలు శిథిలమైనాయని ఫిర్యాదు చేస్తే 440 మాత్రమే కొత్తవి ఇచ్చారని, మిగతావి కూడా ఇవ్వాలని అన్నారు. అలాగే శేలిటేటి వాగుపై ఉన్న నాంపల్లి రామ్దాసు చెక్ డ్యాంలకు మరమ్మతు చేసి పస్నూరు మోళ్లవాయి మధ్యన కొత్త చెక్ డ్యాంలు వేయాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ZP డిప్యూటీ CEO సీతాకుమారి, 1వ, 7వ, 2వ, 4వ స్థాయి సంఘాల చైర్మన్లు, ZPTCలు పాల్గొన్నారు.